నువ్వు ఎవరా బాబు? సార్ మర్యాద పది నా పూర్తి పేరు కూడా పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ గారు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగుంది రాని పేరు నీది. పేరు మాత్రం మంచిగుంది కానీ నువ్వు లేవు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? ఐదెక్కం చదువు. ఐదెక్కమా? సగం అయినండ్రి. అరే ఐదెక్కం ఐదు. అరే ఐదు రెండ పది, ఐదు ముళ్ళ పదిహేను. అరే ఐదు నాలుగు ఇరవై, ఐదు ఐదు ఇరవై ఐదు, ఐదు ఆరు ముప్పై, ఐదేళ్ళు ముప్పై ఐదు, ఐదు ఎనిమిది నలభై ఐదు, ఐదు తొమ్మిది నలభై ఐదు, ఐదు పదిన యాభై ఐదు, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదు ఎనిమిది నలభై ఐదు, ఐదు తొమ్మిది నలభై ఐదు, ఐదు పదిన యాభై ఐదు, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదు ఎనిమిది నలభై ఐదు, ఐదు తొమ్మిది నలభై ఐదు, ఐదు పదిన యాభై ఐదు. రే ఆపుర్రా ఆపుర్రా, రే మీ దండం పెడితే ఆపుర్రా. ఇంకా ఎక్కాలు వాడు, దానికి ఒక కోరసు నా తలకా తినేస్తుడు కదరా. అరే అక్బర్ కూర్చో. నువ్వు కూర్చోను ఆయన అద్దు. నీ ఎక్కాలు అద్దు, ఈ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇంప సామాన్ అమ్మే పాపంలో కూడా వచ్చిండ. అరే అలా వచ్చిన సార్, వచ్చిన. నువ్వేనా? ఎవరా? లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఏం చెప్తులు ఇవ్వాలి సార్, దింత దాలా? అరే పందిపప్పు మొత్తానికి లేచి నిలబడు రా, నిలబడు. అమాతం నిలుచున్నా సార్, అమాతం నిలుచున్నా. ఇగో నిలుచున్నావా? మూడెక్కలు చదువురా. సరే ఇవో మూడెక్క, మూడే కదా ఇవో ఇను. మూడెక్క మూడు కొంటాం, మూడు నాలుగు కొంటాం, మూడు ముళ్ళ తొమ్మిది కొంటాం, మూడు నెలల పన్నెండు కొంటాం, పాత ఇంప సామాను కొంటాం. రే మూడేళ్ళ పదిహేను కొంటాం, మూడన్న పద్దెనిమిది కొంటాం, రేపు డబ్బాలు బీర్ సీసేలు, పాత ఇంప సామాను కొంటాం, మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం, నాలుగెక్కం కొంటాం, ఐదెక్కం కొంటాం, ఏడు వరదలు కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ సీసేలు కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా, దంద ఎత్తన్నావా, నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్కమతే వద్దు తలకా, అంత మొత్తం ఇంటనవ్వగారా నువ్వు? నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడు వచ్చిండు అయ్యారా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు, నిలబడ్డావా? నువ్వు పదే ఎక్కువ చదువు, పదే ఎక్కువ చదువు. చదువుతా సారు, పదెక్కాం కదా సారు, ఇగో చదువుతుందా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుంది కదా, ఈ పదవ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్, ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్తి. పదెక్కం పది, పదిరెండు ఇరవై బాగానే ఉన్నాయి, పదిముళ్ళ ముప్పై అదుపు తప్పి పదినాలు నలభైను ఢీకొనగా, పదహైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది, పదహారుల అరవై పదేల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త పదిహేను ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటలేదని తెలిసింది. పట్టుకున్న వారికి పది తొమ్మిద తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండు ఎక్కం పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండుకు మూతి మీద దలిగి పదహారు రెండు ముప్పై రెండు పన్ను రాలాయని పన్నెండు ఎక్కం పన్నెండు చెప్పింది. ఎక్కాలు ముగించు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల తగ్గిలుగా అవి ఎక్కాల వార్తలు. కూసో నువ్వు, కూసో నువ్వు, నువ్వు తప్పుడు ఎక్కడ కూసో అంతే, అది నీ ఎక్కాలతో ఎక్క. ఒరే భూవలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చేలు కొడుకు భూమలింగడు. వచ్చింది సార్, నిద్ర పోతాను. లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒక్కటే నిద్ర పోతుంది సార్. లేపుర్రి వాళ్ళు లేపుర్రి. లేచినా సార్? లేచినావా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇవో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇన్నుండ్రి. చదువు చదువు. అరి అరియా రఘునందన అరియర్ బ్రహ్మాండమా, లోకసంచారి మధ్యల మారెల్లు మరమండగడ్డ, బుద్ధి నేర్పిందానా భూనాంచారి, విద్య నేర్పిన వాళ్ళు వీరన్వన్లు, చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడు. ఈ ఎక్కాలను ముట్టించిన సార్లకు దండాలు గదుడు. ఎవరే లోకాలు వాళ్ళు ఏలుకున్నారు, మా బల్లె మాత్రం మా సార్ ఏలుతున్నాడు. అప్ప ఏలుకుంటే ఏలుకుంటే ఎక్కాలు అడగబట్టే చూడు రావా. అదో నా దగ్గరకు వచ్చిన నేను ఎక్కడ చదువుమని, నేనెందుకు చదవా? ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్కవున ఎక్క ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్క ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్క ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్క ఉన్నది, ఏడు ఎక్క ఏడు అంతా రావాల.
జరా రామ ఏడు పల్లె పై అంతా జరా